హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రాష్ట్రంలోని వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భూముల ధరల పెంపు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సమావేశం నిర్వహించి భూముల మార్కెట్ విలువల సవరణపై చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, సెజ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా ఉండి భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నా తగ్గుతున్న గ్రామాలను గుర్తిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఉన్న గ్రామాలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల బహిరంగ ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు. వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి వివరాలు సేకరించి ధరలను నిర్ణయిస్తారు. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, వసతులు, అంతర్గత సదుపాయాలు, మౌలిక వసతులు వంటి పరిగణలోకి తీసుకుని ప్రాంతాల వారీగా విలువలను నిర్ణయిస్తారు. ఈ తతంగమంతా పూర్తి చేసి మార్కెట్ విలువల సవరణను 23 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు ఏమైనా ఉంటే 25 వరకు సమీక్షించి అనంతరం కమిటీ ఆమోదం కోసం పంపుతారు. కమిటీ 29 ఆమోదం తెలిపిన తర్వాత సవరించిన విలువలను 1 వెబ్సైట్లో ప్రచురిస్తారు. 20 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ఆధారంగా ధరల్లో ఏవైనా మార్పులు ఉంటే చేసి 31 వెబ్సైట్లో పొందుపరుస్తారు. 1 నుంచి సవరణ ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే స్టాంపు డ్యూటీ పెంచుతారా లేదా అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రస్తుతం మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 5.5% ఉంది. దీనికి ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.5%, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1.5% కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ విలువలో 7.5% ఉంది. మార్కెట్ ధరలను కనిష్టంగా 20%, గరిష్టంగా 40% వరకు సవరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 18,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఈసారి మార్కెట్ ధరల సవరణ నేపథ్యంలో ఆదాయ లక్ష్యం 21,000 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. నిరుడు 14,295 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది కనీసం 19-20,000 కోట్ల వరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు, మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ భారీగా పెరిగినప్పుడు, క్రయ విక్రయాలు జోరు మీద ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెద్దగా ప్రభావం కనిపించదని చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు, కొత్త ప్రభుత్వాలు, ఎన్నికల కోడ్ వంటి పరిణామాలు, ఇతర కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉందని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి 2 రిజిస్ట్రేషన్ల సంఖ్య సగటున 23% తగ్గింది. గత 3 20% తగ్గుదల ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మార్కెట్కు జోష్ వచ్చేలా చేసి ఆ తర్వాత ధరలు సవరించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.